சண்டே. ஸோ ஆர்டர் இது வெல்கம் டு தி ராயல் இன்ஜினியரிங் வர்ஸ் ஸ்மால் ஸ்கேல் இண்டஸ்ட்ரீஸ் பேப்பர் ப்ளேஸ். ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే మీ పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, రా మెటీరియల్స్ పేపర్ ప్లేట్ సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ, డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నా వాయిస్ వినిపడుతుంది క్లియర్గా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూడవలసింది. పేపర్ ప్లేట్ సంబంధించిన ప్రైస్ కాస్ట్, పేపర్ ప్లేట్ సంబంధించిన ప్రైస్ లిస్ట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనము మార్కెట్లో ఉండే ప్లేట్స్ బఫే ప్లేట్స్. బఫే ప్లేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. బఫే ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్ ఏ ఏ కలర్లో ఉంటాయి, ఏ ఏ విధంగా ఉంటాయంటే గ్రీన్ కలర్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ. ఈ బఫే ప్లేట్స్ మార్కెట్లో మోస్ట్ డిమాండ్ అందుబాటులో ఉన్నాయి. ఈ బఫే ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండబుల్ ఉండే ప్లేట్స్. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ దీనికి సంబంధించిన ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ ప్లేట్కి సంబంధించిన షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్ మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. సో మనకు పల్సడి పతలా ప్లేట్స్, పల్సడి పతలా ప్లేట్స్ ఎలా ఉంటాయి, పల్సడి పతలా ప్లేట్స్ సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్లు షీట్ అనేటివి మనకు ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది క్లారిటీ ఇస్తాను. ఈ బఫే ప్లేట్స్ అనేటివి కంపల్సరీగా మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ, లేదు అంటే కనుక సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ, సింగిల్ లైన్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్లు మనకి మిషన్ కొన్న తర్వాత మనము ఎక్కడెక్కడ కొనాలి, ఎక్కడెక్కడ అమ్ముకోవాలి అనేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ బఫే ప్లేట్ షీట్ అనేది మనకి ఎంత కాస్ట్ పడుతుంది అంటే, అప్రాక్సిమేట్లీగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈ బఫే ప్లేట్ అనేది మనకు మార్కెట్లో ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. ఈ బఫే ప్లేట్ షీట్ అనేటివి మనకి ముఖ్యంగా పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, శుభకార్యాలు కానీ అన్ని రకాలుగా వాడతారు. ఈ బఫే ప్లేట్ అనేటివి మనకి ఎక్కువగా సూపర్ మార్కెట్లో కానీ, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కానీ, హోటల్స్లో కానీ ఇక్కడ ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంటాయి. ఎక్కువ టెంపుల్స్లో కానీ, చర్చిలలో కానీ ఎక్కువగా వాడతారు. సో ఈ బఫే ప్లేట్స్కు మనకి ఎక్కువ ఇది, ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. సో ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఈ రకమైన షీటు, ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ వాడాలి. ఈ షీట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ షీట్ని మనం ప్లేట్లో పెట్టి ప్రత్యేక తయారు చేయగా ఇది ఇలా ఉంటుంది. ఈ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో, కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని రేట్లు ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీగా 1.25 పైసల నుంచి 1.35 పైసలు ఈ బఫేట్ గ్రీన్ కలర్ షీట్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి మనకి 12x13x13, ఈ ప్లేట్ వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ మల్టీ కలర్ ఈ ప్లేట్ వచ్చేసి మల్టీ కలర్ బఫే ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ మనకి 12x12 సైజ్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి 13x13 ఇంచుల షీట్ ఉంది. ఈ షీట్ వచ్చేసి మనకి కొన్ని ఆంధ్రప్రదేశ్ కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో అమ్ముతారు. సో ఈ విధంగా ఈ ప్లేట్లు, ఈ షీట్లు వచ్చేసి మనకి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి. ఈ సిల్వర్ కలర్ ప్లేట్ వచ్చేసి మనకి సుమారుగా ఇది 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ వచ్చి 80x85 ఉంటుంది. ఈ దీనికి సంబంధించిన రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది, ఈ షీట్ ఇలా ఉంటుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఏ ఎక్కడ మిషన్ కొనాలి, ఏంటంటే మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. దయచేసి ముఖ్య పాయింట్ గమనించండి, మన దగ్గర ఎవరైతే మనకి రా మిషన్ కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మీరు ఆంధ్రప్రదేశ్లో ఎనీవేర్ ఎనీ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉన్నా కూడా, సో మీరు ప్రతిసారి మా దగ్గర రా మెటీరియల్ తీసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే, మీ దగ్గర ఏరియాలో, సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ ఉంటే మేము రెఫర్ చేస్తాము, గైడెన్స్ ఇస్తాము. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మీకు సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాన్ అనేసి చాలామంది ఈ గవర్నమెంట్ నుంచి మనకు ప్రభుత్వం ఉంది. సో ప్రస్తుతానికైతే మనం ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో రన్నింగ్ ఉన్నాయి. భవిష్యత్తులో మనకి ఏదైనా
ప్లేటు రా మెటల్ ప్లేటు రా మెటల్ షీటు మనకు మారితే బా. సో మిషన్ కొన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇదే మిషన్లో ఈ మెటీరియల్ తయారు చేసు కొత్తగా రాబోయే మెటీరియల్ కూడా మనము మీరు కొనే మిషన్లో కూడా తయారు చేసుకోవచ్చు. మిషన్ అనేది మీకు వేస్ట్ అవ్వదని సలహా ఇస్తున్నాను. ప్రస్తుతానికైతే మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాన్ అయినా కూడా సో ఈ ప్రజెంట్ ప్లేటు రన్ అవుతున్నాయి. సో తదుపరి వేరే ఆల్టర్నేటివ్ మెటీరియల్ వచ్చేంతవరకు మీరు నిర్భయంగా ప్లేట్లు సంబంధించిన మిషన్స్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మీరు మార్కెట్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. భవిష్యత్తులో ఏదైనా మెటీరియల్ మారితే మిషన్ అనేది మారడం ఉండదు. సో మిషన్ అనేది మీరు కొత్త మెటీరియల్ కూడా ఇది మీరు కొన్న మిషన్లో తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. సో ప్రస్తుతానికి ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏ టైప్ ఆఫ్ ప్లేట్స్ మిషన్స్ ఉంటాయంటే మన దగ్గర మాన్యువల్ ప్రెస్, మాన్యువల్ ప్రెస్ అంటే లెగ్ ప్రెస్ మిషన్ అలా ఉంటుంది. సో ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, కరెక్ట్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ హేవ్ మార్చుకొని పలచటి పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మనం లెగ్ ప్రెస్ మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి డై మార్చుకుని ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డై మిషన్ ఎలా ఉంటుందంటే మీకు సింగిల్ డై మిషన్లో ఈ ఇలా ఉంటుంది. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మీరు సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. బఫే ప్లేట్స్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు, డై మార్చుకుని సింగిల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు వేరే మిషన్ కావాలనుకుంటే డబల్ డై మిషన్ ఇలా ఉంటుంది. డబల్ డై మిషన్ ఇలా ఉంటుంది. ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము బఫే ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అని మనము డోన కప్పులు అని ప్రసాద కప్పులు అని మనము ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ అని డోన కప్పులని ప్రసాద కప్పులని తయారు చేసుకోలేము. ఇప్పుడు మీరు చూపించిన లెగ్ ప్రెస్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో కానీ ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని డోన కప్పులని ప్రసాద కప్పులని తయారు చేసుకోలేము. మీరు చూపించిన మోడల్లో అన్నిటి మోడల్ మిషన్లో బఫే ప్లేట్స్ ఇలాంటి బఫే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. డైలు మార్చుకొని మిషన్ తగ్గట్టు డైలు మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. సో మరొక విషయం ఏంటంటే మీరు వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇలాంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సలహా ఇస్తున్నాను. సో ఎవరైతే మిషన్లు కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు రా మెటీరియల్ కొనుక్కొని ఇలాంటి రా మెటీరియల్ కొనుక్కొని మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ముఖ్యంగా మహిళలు, మన ఆంధ్రప్రదేశ్లో సోదరి వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీటు మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రా మెటీరియల్ షీటు
దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80x85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ రామెటిక్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్రింటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్ మందం ప్లేట్ లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80x85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 నుంచి 1.35, కొన్ని ఏరియాలో ఇంకైతే అక్కడ తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయక ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో సింగిల్ డైలో మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 నుంచి 1.35 మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 నుంచి 1.30 మధ్యలో ఉంటుంది. ఇది మనం ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ని మనం మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేట్ మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50x55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజుని బట్టి 45 నుంచి 60 మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమెన్షన్లో కానీ సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని గ్రహించండి. సో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ ఉంది కదా, మనకు ఈ రా మెటీరియల్ కొనుక్కొని మిషన్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు అని అందరికీ చాలామంది డౌట్ అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, సో ప్రజెంట్ అయితే ఈ సేమ్ కొత్త మిషన్ కొనుక్కొని సేమ్ రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు మార్కెట్లో నిర్భయంగా అమ్ముకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో రా మెటీరియల్ మారితే మనం మిషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మిషన్ కొత్తది కొనాల్సిన అవసరం లేదు. సేమ్ మిషన్లో కొత్త రా మెటీరియల్ కూడా మనం ప్లేట్లు రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మన పాత మిషన్ కొన్న మిషన్ కూడా వేస్ట్ అవ్వదని మీరు గ్రహించండి. సో ఇప్పుడు ఉండే షీట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ బఫే ప్లేట్ షీట్ ఉంటుంది. ఈ షీట్ థిక్నెస్ వచ్చి 80x85 జిఎస్ఎం ఉంటుంది. సో మనం మిషన్లో పెట్టి సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్లో కానీ డబుల్ కానీ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ పెట్టి ఈ విధంగా 12 inches to 12.5 inches ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదేవిధంగా మల్టీ కలర్ కూడా బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. ఆ షీట్ కూడా మనం 3 రకాల ప్లేట్లు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చని గమనించండి. మా దగ్గర సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్చడి పతల ప్లేట్స్, అది కూడా స్పెషల్ ఆర్డర్ మీద తయారు చేయబడని గమనించండి. మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు వచ్చేసి సుమారుగా మనకి 1.20 నుంచి 1.35 ఉంటుంది. సో మా దగ్గర కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లేట్లు మిషన్ కొట్టారో వారికి మాత్రమే ఎంత దూరం ఉన్నా రా మెటీరియల్ సదుపాయం కలదని గమనించండి. సో సిట్టింగ్ ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా తీసుకునే సైజుని బట్టి 45 నుంచి 55 మధ్యలో ఉంటుందని గమనించండి. సో మనకి మీకు రా మెటీరియల్ షీట్లు కొంటే వారే కంపల్సరీగా వారే స్వయంగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ విన్నవిస్తున్నాను, కోరుతున్నాను. సో మీకు రా మెటీరియల్ బఫే ప్లేట్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ షీటింగ్ కానీ ఉంటుంది. సో మీరందరూ స్టాక్ అయిపోయి ముందర 2 డేస్ ముందు కంపల్సరీగా మీకు రా మెటీరియల్ కావాల్సిందంటే కంపల్సరీ 2 డేస్ ముందు ఆర్డర్ పెట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కొత్త పేపర్ మిషన్ ఉంటే మా దగ్గర తప్పనిసరిగా రా మెటీరియల్ సదుపాయం మీకు కల్పిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. సో మా దగ్గర బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్లు కానీ షిట్టింగ్ ప్లేట్ సంబంధించిన రా మెటీరియల్ షీట్లు కానీ మనకి రా మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజ్ ఉంటుంది. థిక్నెస్ జిఎస్ఎం వచ్చేసి 80x85 జిఎస్ఎం ఉంటుంది. ఈ బఫే ప్లేట్లు మనకు సిట్టింగ్ ప్లేట్లు అనేటివి మనకు సెమీ ఆటోమేటిక్ సింగిల్ డైలో కానీ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ డబుల్ డైలో కానీ మనం తయారు చేసుకోవచ్చని మీరు గమనించండి. సో ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చామని గమనించండి. సో గ్రీన్